ఓవైపు ఆవేశం మరోవైపు ఆవేదన చంద్రబాబులో స్పష్టంగా కనిపించాయి. విపక్షం చేస్తున్న విమర్శలు వాడుతున్న భాషపై తీవ్రంగా స్పందించారు. మనసుకు బాధ కలుగుతున్న ప్రజల కోసం అన్ని భరిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తప్పుడు రాతలు రాస్తే కేసులు పెడతామంటూ చివరిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇష్ట ప్రకారం చేయడానికి కదా, అంటే నువ్వేదో రాయేసా ఎన్క్వైరీ అంటే ఎన్క్వైరీ ఏమి ఎన్క్వైరీ చేస్తావా? వేరే కొన్ని కొనుక్కోకూడదు భూమి, కరప్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటా. నువ్వు కొనుక్కోండి, నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటా? ఇంకెక్కడ నువ్వు ఆస్తులు కొనకూడదు, వ్యాపారమే చేయకూడదు అంటే ఎవరు కుదురుతుంది? వ్యాపారం చేయకూడదు నువ్వు అంటే ఇంక రాజకీయంగా మీరు ఒక పని చేయాల, అవినీతి ఆఫీస్ పెట్టుకోవాలి. అందరూ వెళ్ళు వీళ్ళ మారిగా బోర్డు పెట్టుకొని దళారీ వ్యవస్థ అవినీతి ఆఫీస్ పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేస్తా కూర్చోవాలి. వాడు వ్యాపారం చేసుకుంటాడు, వాడు పిల్లలు ఉంటే చేసుకోమండి. ఎవరికి బాధ? నా గవర్నమెంట్లో ఎక్కడన్నా తప్పు చేసి తాట తీస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు చెప్పిన సమాధానం ఇది. కేవలం రాజధాని ఇమేజ్ను దెబ్బకొట్టేందుకు, పెట్టుబడులు రాకుండా చేసేందుకు వైసీపీ విషం చిమ్ముతోందని కోపంతో ఊగిపోయారు ఏపీ సీఎం. పైన 24 గంటలు విషం చిమ్ముతామంటే వెర్ ఆర్ యూ గోయింగ్? అంటే ఇంకా దీనికి వేరే మార్గాలు లేవా? కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా హద్దులుంటాయి, పద్ధతులు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. ఇష్టానుసారంగా రాసేసి ఇమేజ్ దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వం కూడా వీళ్లకు ఆడిన ఆటలకు ఇది చేసే పరిస్థితిలో ఉండదు. ఆ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మొన్నీ మధ్య పాలిటిక్స్ లోకి వచ్చిన వారు కూడా మనసుకు బాధ కలిగించే విధంగా ఏకవచనంలో సంబోధిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదనతో అన్నారు బాబు. అలా నోటుకూచినట్టు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు బాధేస్తుందన్న ఆయన ప్రజల కోసమే అన్ని భరిస్తూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆ మాట్లాడే విధానం, పదజాలం, లేకుంటే వీళ్ళు మాట్లాడి నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన ఫస్ట్ టర్మ్ వచ్చిన కూడా ఏకవచనంతో ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం, కానీ భరిస్తున్నాం. ఎవరి కోసం? ప్రజల కోసం. అయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు భరిస్తుందా? ఎవరి కోసం? ప్రజల కోసం. అది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటే వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తానన్న చంద్రబాబు ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో భూముల ఎపిసోడ్పై స్పందించిన ఆయన కొంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే కేసులు పెడతామంటూ హెచ్చరించారాయన. మీడియా సమావేశంలో విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు చంద్రబాబు. ఎక్కడైనా అవినీతి జరిగితే ఖచ్చితంగా విచారణ జరిపిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు బాబు.